సార్, నమస్తే సార్. సార్, జనరల్గా ఆయిల్ పుల్లింగ్ అని ఒకప్పుడు వినేవాళ్ళం. అది చాలా ట్రెండీ టాపిక్ అప్పట్లో. దానివల్ల ఆరోగ్య లాభాలు ఉంటాయని ఇలా చెప్పేవాళ్ళు. ఇప్పుడేమో ఫేడ్ అవుట్ అయిపోయింది. అసలు ఏంటి ఆయిల్ పుల్లింగ్, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు, దానివల్ల నిజంగానే ఆరోగ్య లాభాలు ఉంటాయా, ఆయిల్ పుల్లింగ్ చేయడానికి వాడే ఆయిల్ కూడా ఏదైనా సపరేట్గా ఉంటుందా? 90వ దశకం ప్రథమార్థంలో ఆయిల్ పుల్లింగ్ మన భారతదేశాన్ని, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఊపింది. అంటే నిజానికి ఆయిల్ పుల్లింగ్ అనేది 5000 సంవత్సరాల నుంచి ఉంది. దాని గురించి చరకుడు మెన్షన్ చేశాడు, సుశృతుడు మెన్షన్ చేశాడు, ఆయుర్వేద గ్రంథాల్లో, చైనీస్ ట్రెడిషన్ మెడిసిన్లో, ప్రపంచం ఉండే ప్రతి ప్రాచీన వైద్య విధానంలోనూ ఆయిల్ పుల్లింగ్ ఉంది. అయితే ఏం జరిగిందంటే, మనకు ఏలం వెరుగు వస్తుంది కదా, ఏలం వెరుగు వచ్చినప్పుడు దాని తల్లి ఎవడో తండ్రి ఎవడో తెలియదు. ఇప్పుడు విఆర్కే డేట్ ఉంది, ఇది దిస్ ఇస్ ఇన్వెంటెడ్ బై విఆర్కే, అంటే ఈ ప్రోగ్రామ్, పాలీవుడ్ డేటు ఒకళ్ళతో ఇట్లా దాని మీద ఒక పుస్తకము సెటప్, ఒకటి ఒక విధానం ఉంటుంది. ఆ విధానం రూపొందించిన వాళ్ళు దాని గురించిన క్వశ్చన్లు ఆన్సర్లు, ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ఆన్సర్ చేసేవాడు ఉంటాడు. అప్పుడు 90లో పుకారు రేగినప్పుడు ఏంటంటే, ఆయిల్ అంట ఇలా పుక్కులు చూసెత్తానంట, అసలు ఏ రోగమైనా, అసలు క్యాన్సర్ కాదు కదా, తగ్గని ప్రపంచం నుండి ఏ రోగం లేదు అంట మొదలుపెట్టారు. నాకు లాజిక్ అర్థమయ్యేది కాదు. ఆయిల్ ఇక్కడ తాగితే, ఇక్కడిక్కడ తాగకపోతే ఇక్కడ లోపల ఉండే కడుపులో ఉండే ప్రాబ్లం ఎలా పోతుంది అనుకునేవాడు. బట్ దానికి మన సైన్స్, దానికి కొంత వేరే విషయం. అప్పుడు ఏంటంటే, ఎవడో చెప్పేవాడు లేడు సోషల్ మీడియా వల్ల. ఇవాళ ఆన్సర్ ఇవ్వడానికి వాట్సాప్లో, ఫేస్బుక్లో, లేదా ఇంకోటి మనిషికి మనిషి కమ్యూనికేషన్ ఉంది. ఆ రోజులు మాకు ఫోన్లే ట్రంక్ బుకింగ్ రోజులు. ఎస్టీడీ చేస్తే ఎప్పుడు కానీ అనేది కాదు, ఎస్టీడీలు వచ్చిన కొత్తగా అంత ఆ ముందు రోజులు. సో తెలియదు ఎవడు ఆన్సర్ ఇస్తాడో, తెలియదు ఫారంలో ఆన్సర్ ఇచ్చేవాడు లేడు. ఇది పలానా వాడు కనిపెట్టాడని లేదు, పలానా పుస్తకం లేదు. ఈ ఒక్క మొక్క ప్రజల్లోకి వెళ్ళిపోయిన తర్వాత వినాయకుడు పాల్దేగాడని ఎవడో ముందు చెప్పినట్టు అలా వెళ్ళిపోయింది. ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసి పొద్దున్నేలుగా అంటూ ఉండేవాళ్ళు. ఏ ఇంటికి పోయినది, ఏం ఆయిల్ తగ్గుతున్నారో కూడా తెలిసేది కాదు. దొరికిన రిఫైండ్ ఆయిల్ దగ్గర నుంచి ఏది దొరికితే అది వేసేసేవాళ్ళు పొద్దున్నే. అట్లా జరిగింది కొంతకాలం. తర్వాత ఏమైందంటే, వాళ్ళు ఆశించిన హెల్త్ బెనిఫిట్స్ ఏమి రాక, అదే కాలాగుణం కూడా ఇప్పుడైనా ఏం జరుగుతుందంటే, కొన్ని పేలతో అలా వస్తాయి, తర్వాత ఆటలో విషయం లేనప్పుడు వెళ్ళిపోతాయి, కాలపరీక్షకు నిలబడినవి తట్టుకునేవి చాలా తక్కువ ఉంటాయి. అర్థమైందమ్మా? అట్లనే అది జరిగింది. కానీ నిజానికి అందులో ఏంటంటే, అదొక అద్భుతమైన సైన్స్. నిజానికి ఆయిల్ పుల్లింగ్ చాలా మంచిది. అంటే మిరకల్ అంటే తప్పు దానికి అద్భుతమైన, దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి. అర్థమైంది? దానికి ఉండే ప్రయోజనాలు దానికి ఉన్నాయి, కానీ అద్భుతం అనకూడదు మనం. మహాద్భుతం దిమాన క్యాన్సర్లు తగ్గుతాయి అట్ట అంటే అనకూడదు. కానీ బేసికల్గా ఏంటంటే, లాజిక్ అర్థం చేసుకో. ఇక్కడ పళ్ళ దగ్గర కొన్ని స్పూన్లు ఆయిల్ వేసి ఇక్కడే ముందు కానీ ఇక్కడ కానీ పక్కన కానీ ఇక్కడే ఆడేసాలి. పొరపాటు గొంతుకు వెళ్ళకూడదు, పొరపాటును కూడా గొంతుకు వెళ్ళకూడదు. ఈ ఆయిల్ ఏమవుతుందంటే, పళ్ళని ఎప్పుడైతే బాగా చేసామో మిగతా రోగాలు ఏమో కానీ, పంటికుండే గమ్ డిసీజులు కానీ, ఇంకా ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ కానీ నోటుకు ఉండేవి, నోటు క్యాన్సర్లు ఉండేవాళ్ళకి కానీ, లేదా ఇతర నోట్లో ఇన్ఫెక్షన్స్ ఉండేవాళ్ళకి కానీ అద్భుతంగా పనికి వస్తాయి. అందులో డౌటే లేదు. పంటికి సంబంధించిన ఏ ప్రాబ్లం ఉన్నా కూడా, పంటికి సంబంధించి ఇదేం చేస్తుందంటే, ఎప్పుడైతే పుక్కులు ఇస్తాం అదంతా, ఆ ఫోర్స్కి దాన్ని లోపలంటి పెట్టుకునే, అది కూడా కాన్స్టెంట్ ఫోర్స్. నువ్వు బ్రష్ చేసినా టెట్టని కసేపే చేస్తావు, టెట్ అన్నా కసేపే ఉంటుంది, నిమిషం మించి చేయవు కదా. ఎప్పుడైతే ఇది ఎంతసేపు చేస్తారంటే, ఒక 20 నిమిషాల నుంచి 25 నిమిషాలు చేశారు అరగంట. ఈ 20 నిమిషాలు ఏమవుతుందంటే, ఆ చిన్నది ఏదైనా అంటి పెట్టుకునే సోషం గురి ఉన్న ఈ ఆయిల్ ఎప్పుడైతే విపరీతం ప్రెషరో, అది కూడా అన్ని యాంగిల్ నుంచి, ఇటు యాంగిల్ నుంచి పైన కింద ఆ విపరీతం ప్రెషర్ పెట్టావు, అది ఊడేసి దాంట్లోకి వచ్చి దాన్ని అంటూ పోతుంది. అది కూడా గమ్ము కాబట్టి, ఆయిల్ అనేది గమ్ము అంటూ పోతుంది. అంటుపోయిన తర్వాత ఏంటంటే, తర్వాత మనం దాన్ని ఊసేస్తాం. ఊసినప్పుడు పొరపాటు కూడా సింక్లో కానీ డ్రైనేజ్ సిస్టంలో పోయకూడదు. దాన్ని నువ్వు టాయిలెట్లో కానీ డ్రైనేజ్లో కానీ దేంటో ఊసినా కింద గడ్డగట్టిపోతుంది వెంటనే. అది ఆ పైపులో కిందే కొబ్బరి నుండి కింద కంటే దిగదు, అది నీళ్ళలో పడగానే గడ్డగట్టిపోతుంది. ఆయిల్ గడ్డగట్టిపోగానే దాంతో ఏం మడ్డి పైనుంచి వస్తే దాన్ని అంటేసుకుని పట్టేస్తుంది. నువ్వు అతి తొందరలో నువ్వు దాని పైపు మార్చాల్సిన పరిస్థితి వస్తుంది, డ్రైనేజ్ సిస్టమ్ మొత్తం దెబ్బతీస్తుంది. కాబట్టి ఆయిల్ పుల్లింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా మట్టిలో ఊయాలి, గడ్డిలో కానీ మట్టిలో కానీ ఇసుకలో కానీ, లేదంటే ఒక సంచిలో వేసి దాన్ని సీల్ చేసి రెస్ట్ వినపడాలి. ఒక ప్లాస్టిక్ ఏదైనా దాంట్లో పోసేసి చేయాలి ఆయిల్ పుల్లింగ్. ఆయిల్ పుల్లింగ్ చేసేటప్పుడు తీసుకున్న ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే, గొంతుకు అసలు టచ్ కాకూడదు. ఎందుకంటే ఈ ప్యాథోజన్స్ అన్ని క్లీన్ చేసి ఇది ఆయిల్లో పడి తిరుగుతాయి. నువ్వు ఊసేసిన తర్వాత అది ఇక్కడికి వెళ్ళిందంటే అక్కడ టెస్ట్ వస్తాయి, లేనిపోయిన ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి ఈ జాగ్రత్త తీసుకున్న వాళ్ళే కావాలంటే మొదట తక్కువసేపు చేయాలి. ఇది మొదట్లో 15-20 నిమిషాలు అందరూ చేయలేరు కాబట్టి తక్కువతో మొదలుపెట్టి ఎక్కువ తీసుకెళ్ళచ్చు. నేనైనా ఖచ్చితంగా నోటు క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, నోట్లో భాగంగా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి, ఈ గమ్ డిసీజ్ లాంటి వాళ్ళకి తీవ్రమైన దుర్వాసన వస్తూ ఉంటుంది, వీళ్ళకైతే కంపల్సరీగా సజెస్ట్ చేయొచ్చు. అది ఏం సజెస్ట్ చేయాలి, ఏ ఆయిల్ పెడితే ఆయిల్ కాదు, ఒకప్పుడు నువ్వుల నూనె కాదు, రిఫండ్ ఆయిల్ కాదు, ఏ దొరికితే అది పారాసూట్తో సహా చేశారు. ఒరిజినల్ కొబ్బరి నుంచి అక్కడ కూడా చేయలేదు.
సో ఒరిజినల్ కొబ్బరిని ఇప్పుడు నేను చెప్పే మన డైట్కి అనుగుణంగా చేసిన కురుడి నుంచి చేసిన అద్భుతమైంది. అద్భుతమైన ఆయిల్ కానీ కురుడి నుంచి చేసిన మన వీఆర్కి డైట్స్ కోసం తయారు చేసిన ఆయిల్స్ ప్రపంచంలో మనం ఒక్కడే చూద్దాం ఆ డిఫరెన్షన్ ఇంకెవరు చెప్పరు. ఆయిల్ కనుక తీసుకుని చేస్తే ఎందుకు చేయాలి? కొబ్బరి నూనెలో చేస్తే ఉపయోగం ఏంటి తెలుసా? తల్లిపాలల్లోంచి ఒక పిల్లడు బయటకు వచ్చిన తర్వాత తల్లిపాలల్లో దొరికే కంటెంట్ మోనోలారిక్ యాసిడ్ అని ఉంటుంది. మోనోలారిక్ యాసిడ్ అంటే యాక్చువల్గా మనకి కొబ్బరి నూనె దాని తర్వాత తల్లిపాల తర్వాత ఉండేది కొబ్బరి నూనెలోనే ఉంటుంది. అలానే తర్వాత మిగతా కొన్ని పాలల్లో బట్టల్లో కూడా ఉంటుంది. కానీ ఎంత తేడా ఉంటుందంటే మోనోలారిక్ యాసిడ్ కొబ్బరి నూనెలో ఉండేది 50% ఫ్యాటీ యాసిడ్స్ మొత్తంలో 50% ఉంటే సెకండ్ ప్లేస్లో బటర్లో ఉండేది 3% ఉంటుంది. ఓకే 3% అంటే ఎంత తేడా చూడు. అంటే మోనోలారిక్ యాసిడ్ దొరికేది కోకోనట్ ఆయిల్లో ప్రపంచం తప్ప లేదు. మోనోలారిక్ యాసిడ్ ఎందుకు గొప్పదంటే కొబ్బరి నూనె అసలు ఎందుకు గొప్పదంటే కొబ్బరి నూనె సాచురేటెడ్ ఫ్యాట్ అయ్యి కల్తీ చేయడానికి వీలు లేకుండా ఉంటుంది. ఒకటి. రెండు, ఇది మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్ అంటే చాలామంది తెలియదు. లాంగ్ చైన్లో చాలా కల్తీ ఎక్కువ జరుగుతుంది. పాలిఅన్సాచురేటెడ్ ఫ్యాట్లు మోనోలో ఎక్కువ కల్తీ చేయడానికి హైడ్రోజనేషన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సాచురేటెడ్ ఫ్యాట్లో అవకాశం ఉండదు. అందులో మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఏంటంటే లివర్లో డైరెక్ట్ వెళ్ళిపోయి వెంటనే డైజెస్ట్ అయిపోతాయి, వెంటనే ఎనర్జీగా మారుతాయి. ఇదే రకమైన బ్యాడ్ కింద మారటం కానీ ఫ్లేక్స్ కింద మారటం కానీ అలా జరగదు. అది భయంకరమైన ఎనర్జీ ఇస్తుంది, హై క్వాలిటీ ఆఫ్ ఎనర్జీ ఇస్తుంది. ఇందులో అది ఎలా జరుగుతుందంటే కోకోనట్ ఆయిల్ ఒరిజినల్గా నువ్వు తాగిందంటూ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. కొబ్బరి నూనె టేబుల్ మీద పెట్టిందంటూ మంచి ప్రాపర్టీస్ ఉండవు. ఎప్పుడైతే నువ్వు తాగుతావో ఆ తాగినప్పుడు లోపల ప్రాసెస్లో అది విడిపోతుంది. ట్రైగ్లిజరైడ్స్ అంటే ఒక గ్లిజరాల్ మాలిక్యూల్కి మూడు ఫ్యాటీ యాసిడ్స్ అంటిపెట్టుకుంటే దాని ట్రై గ్లిజరైడ్స్ అంటే చెప్పా కదా, ఒక గ్లిజరాలు మూడు ఫ్యాటీ యాసిడ్స్ కలిపితే ట్రైగ్లిజరైడ్స్. అది లోపలికి వెళ్ళినాక డైగ్లిజరైడ్స్గా కన్వర్ట్ అవుతుంది. అంటే రెండు ఫ్యాటీ యాసిడ్స్ ఒక గ్లిజరాల్తో కాంబినేషన్. ఆ తర్వాత అది మోనోగ్లిజరైడ్గా మారుతుంది. మోనోగ్లిజరైడ్ అంటే ఒక గ్లిజరాల్కి ఒక ఫ్యాటీ యాసిడ్ ఉంటుంది. ఇది అలానే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ మోనోగ్లిజరైడ్స్ మాత్రమే అద్భుతమైన హీలింగ్ పవర్ ఉంటాయి. ప్రపంచంలో భయంకరమైన యాంటీబయాక్టీరియల్ యాంటీమైక్రోబియల్ ఫంక్షన్స్ కలిగి ఉండే శక్తిని సంతరించుకునేది మోనోలారిక్ యాసిడ్. ఇది చాలా తెలివిగా ఉంటాయి, చాలా చిన్నగా ఉంటాయి. సో అందులో ఉండే మోనోలారిక్ యాసిడ్ ఉంటుంది కాబట్టి ఈ ప్రపంచంలో తల్లిపాలల్లో శిశువుకు రక్షణ ఇచ్చే ఒకే ఒక మోనోలారిక్ యాసిడ్ మళ్ళా ఉండే 50% ఉండే కోకోనట్ ఆయిల్ కాబట్టి ఈ కోకోనట్ ఆయిల్ పుల్లింగ్ చేసినప్పుడు బ్యాక్టీరియాని జర్మని అద్భుతంగా చంపగలుగుతుంది. బ్యాక్టీరియాని జర్మ్స్ని ఎలా చంపగలుగుతుంది అంటే బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాకి కానీ వైరస్లకు కానీ దానిపైన ఒక లిపిడ్ లేయర్ ఉంటుంది. ఇదేం చేస్తుందంటే మీరు యాంటీబయాటిక్స్ కనుక వాడితే యాంటీబయాటిక్స్ టోటల్ కడుపు ఉండే ఏరియానంతా పాయిజన్ చేసి మంచి మైక్రోబియంని చెడ్డదాన్ని రెండింటినీ చంపుతాయి. చెడ్డ బ్యాక్టీరియా మంచి బ్యాక్టీరియా రెండింటినీ చంపుతాయి. దానికి మొత్తం పాయిజన్ చేయడం ద్వారా ఒక చెరువులో పాయిజన్ కలుపుతావు నువ్వు పందులు చచ్చిపోవాలని, అది దాకని జింకలు కూడా చచ్చిపోతాయి. ఉదాహరణ చెప్తాను, అర్థమైంది. అట్లానే అది యాంటీబయాటిక్స్, అది హానికరం. దాని సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి చాలా. తర్వాత వేరే మందులు వాడాలి. ఇది ఎలా చేస్తుందంటే కొబ్బరి నూనె మోనోలారిక్ యాసిడ్ దీనికి ఒక కన్నింగ్ నేచర్ ఉంటుంది. ఇది వైరస్ లాగానే ఆ వైరస్ని భ్రమపెడుతుంది. ఆ వైరస్ పక్కన చేరే వైరస్లు చేరుతుంది. అలానే బ్యాక్టీరియాని కూడా అలానే పైన లిపిడ్ లేయర్ ఉంటుంది కదా, ఇది దాంట్లో చేరి దాన్ని కన్నింగ్గా మోసం చేసి లిపిడ్ లేయర్లు దూరి దానిలో బదలగొట్టేస్తుంది లోపలికి వెళ్ళి. అంటే వాతాపిల్ల కడుపులోకి వెళ్ళి బదలగొట్టుకు వస్తాడు, ఆ టైప్లో లోపలికి వెళ్ళి జీర్ణం చేసేస్తుంది. ఆ బద్దలు కొట్టుకొని ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ప్యాథోజన్ బయట నుంచి వచ్చింది అంటే అలా చచ్చిపోతుంది. ఆ చచ్చిపోయిన డెబ్రీస్ని డబ్ల్యూబీసీ క్లీన్ చేసి పడేస్తాయి. సో మంచి మైక్రోబియంకు లిపిడ్ లేయర్ ఉండదు కాబట్టి ఇది దూరు బద్దలు కొట్టడానికి ఏమి ఉండదు కాబట్టి అది ఏమీ జరగదు, ఎటువంటి హాని జరగదు. సో ఇది బేసికల్గా. అందుకని ఆయిల్ పుల్లింగ్ చేసేవాళ్ళు ఓన్లీ కొబ్బరి నూనెతో చేస్తే మాత్రం ఫలితం ఉంటుంది. ప్రపంచంలో అందరూ రెండో ఫలితం ఏంటంటే ఫేషియల్ యోగా. విపరీతంగా అరగంట సేపు మనకు మొహం వాడిస్తే ఈ రక్తనాళాలను విపరీతంగా యాక్టివేట్ అయ్యి ఫేస్లో ఒక రకమైన సాయిబాబాకి వచ్చిన లైటింగ్ టైప్ వచ్చేస్తుంది. సాయిబాబా వెనక నుంచి వచ్చి ఇటు మొహంలోంచి వస్తుంది. ఆ బొగ్గలన్నీ ఆడతాయి కదా. సో ఏ విధంగా చూసినా అది పూర్తిగా శాస్త్రీయం. ఒకవేళ దాని గురించి సందేహాలు ఉన్నా రామకృష్ణ హెల్త్లో మమ్మల్ని క్రానిక్ డిస్తున్న పర్సనల్గా చెప్తే మేము చేయిస్తున్నాం, మేము దగ్గర ఉండి ప్రోటోకాల్ చూపిస్తాం. ఎస్, ఖచ్చితంగా సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. సో ఆయిల్ పుల్లింగ్ ఒకప్పుడు కదేమో అనుకున్నాము, ఆయిల్ పుల్లింగ్ అనేది చేయొచ్చు, దానివల్ల ఆరోగ్య లాభాలే ఉన్నాయి, కానీ చేసే పద్ధతి అనేది కరెక్ట్గా మీరు చెప్పినట్లు ఫాలో అవ్వాలని కోరుకున్నాం. అంతేకాదు ఏ నూనె పడితే ఆ నూనెతో ఆయిల్ పుల్లింగ్ చేయకూడదు, స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో చేయాలి. ఒరిజినల్ కోకోనట్. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. Thank you.